నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. చాలామంది క్లాసెస్ అడుగుతున్నారండి, అండ్ కొంతమంది అయితే బుక్స్ కావాలని కూడా అడిగారు. నాకు ఆల్రెడీ మెసేజ్ కూడా పెట్టేసున్నారు. నేను ఏ పోస్ట్ పెడితే ఇన్స్టాగ్రామ్లో దాని కింద ఆల్మోస్ట్ ఒక 4-5 కామెంట్స్ వరుసగా వెంటనే ఉంటాయి. అవి నేను మెసేజ్కి రిప్లై ఇచ్చి డిలీట్ చేసుకుంటున్నాను. సో క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, హైదరాబాద్లో క్లాసెస్ గురించి అడుగుతున్నారు. మనకు హైదరాబాద్ ఇప్పుడు మనకి 2022 May 22 మనకి హైదరాబాద్లో ఉందండి, అంటే దాదాపు రేపు. అలాగే May 29 మనకు విజయవాడలో ఉంది, June 5 విశాఖపట్నంలో ఉంది, June 12 అనంతపూర్లో ఉంది, June 19 బెంగళూరులో ఉంటుంది, June 26 మనకి హైదరాబాద్లో స్పెషల్ క్లాస్ అనుకున్నాం మనం. స్పెషల్ క్లాస్ మనకి June 26 ఉంటుంది, July 3 తిరుపతిలో ఉంటుంది, అలాగే July 17 రాజమండ్రిలో ఉంటుంది. ఈ క్లాస్ డీటెయిల్స్ అండి. అలాగే మనకి బుక్స్ విషయానికి వస్తే మనకి మణిమంత్ర 2 కూడా రెడీ అవుతుంది. మణిమంత్ర ఆల్రెడీ 1 రిలీజ్ అయిపోయింది, మనకి బాగానే ఉంది. మణిమంత్ర 2 కూడా అతి త్వరలో మేము రిలీజ్ చేస్తాం. గ్రేట్ న్యూస్. దాంతోపాటు చిట్టి తంత్రాలు కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఓకే, అదే ప్రయత్నంలో ఉన్నాం. వీలైనంత త్వరలో ఉందని మనం రిలీజ్ చేస్తాం. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ. థ్యాంక్ యూ అండి. 386 మణిమంత్ర వీడియో. సో చాలామంది ఈ సబ్జెక్టు సంబంధించిందైతే విజువలైజేషన్లో కానివ్వండి, లేదంటే ఆలోచనలో కానివ్వండి, లేదా ఒక్కొక్క డిసిప్లిన్ విషయంలో కానివ్వండి, అంటే మనీకి సంబంధించినటువంటి సేవింగ్ ప్రాసెస్ కానివ్వండి, లేదు అనుకుంటే వాళ్ళ ఆలోచనలో కొత్త వాటిని ఎప్పటికప్పుడు ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి అండ్ కొత్త నీరుని ఏ విధంగా ఆహ్వానించాలి అనేటువంటి ఆలోచనలో కానివ్వండి. వీడియోస్ చూసిన తర్వాత చాలామంది కింద పాజిటివ్ కామెంట్స్ పెట్టి థ్యాంక్ యూ అని పెట్టడం, మీరు సబ్జెక్ట్ ఏ విధంగా అయితే డీప్గా తీసుకొని ముందుకు తీసుకువెళ్తున్నారో ఆ విధంగానే దానికి తగ్గట్టే కంటెంట్ కూడా ఉంది, అండ్ ఆడియన్స్ కూడా ఆ విధంగానే లైకుల రూపంలోను షేర్ల రూపంలోను, లేదు అంటే కింద కామెంట్ బాక్స్లో కూడా కొంతమంది థ్యాంక్ యూ అని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆడియన్స్ అండ్ మీకు కూడా అండి. 386 మణిమంత్ర వీడియో, ఏ వీడియోలో ఏం చెప్తారు? మనకి కొన్ని అలవాట్లు వ్యసనంగా మారుతాయి. వ్యసనం వేరు, అలవాట్లు వేరు. కానీ అలవాట్లను వ్యసనంగా మారినప్పుడు ఏమవుతుందంటే అవి చాలా ఇబ్బంది పడతాయి మనకి. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఉదయం లేవగానే మనం టీవీ చూస్తాం. ఉదయం లేవగానే ఏముంటాయంటే మనకి రాశుల గురించి చెప్తుంటారు. ఎంతోమంది రాశుల గురించి చెప్తుంటారు. ఆ రాశుల గురించి చెప్పేటప్పుడు ఇప్పుడు ఇది అవుతుంది, ఇప్పుడు ఇది అవుతుంది అని చెప్పినప్పుడు ఏం చేస్తామంటే మనం అది నిజం అనుకుని నమ్ముతాం, దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది అలాగే జరిగినప్పుడు ఏమనిపిస్తుందంటే అరే కరెక్టే కదా అని చెప్పడం వల్ల ఇలా జరిగింది. ఓకేనా? అసలు యాక్చువల్గా ఏంటంటే మీకు ఇప్పుడు ఈ వారంలో మీకు కొంచెం అనారోగ్యం వస్తుంది అని ఒక మాట చెప్పాడు అనుకోండి, మనం ఏం చేస్తాం అంటే దాన్నే పదే పదే మనం ఊహిస్తాం. ఊహించడం వల్ల ఏమవుతుంది, లేని అనారోగ్యాన్ని మనమే కొని తెచ్చిపెట్టుకుంటాం. అవును, లేని అనారోగ్యాన్ని మనమే కొని తెచ్చిపెట్టుకుంటాం. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను మనిషి యొక్క లైఫ్ అనేది మనకి రాశులను బట్టి ఉండదు, మనిషి యొక్క లగ్నాన్ని బట్టి ఉంటుందని చెప్పాను. నేను ఇంత ఓపెన్గా ఆ జ్యోతిషం మీద కూడా మనం చాలా వీడియోలు చేసాం, వాస్తు మీద కూడా మనం వీడియోలు చేసాం. వాటిలో మనం వాస్తవాలు మాత్రమే చెప్పడం జరిగింది. అవును, అయినా సరే ఇంకా వాటిపై మొగ్గు చూపి వాటిని జీవితంలో ఒక భాగంలాగా మార్చుకొని లైఫ్ని డిస్టర్బ్ చేసుకుంటున్నారు చాలామంది. అలాగే మన సబ్జెక్ట్లో నేను మన మణిమంత్ర బుక్లో ఒక చిన్న ఆర్టికల్ ఇచ్చాను. మనకి టెస్లా నెంబర్స్ అని చెప్పేసి, మనకి యాంజిల్ నెంబర్స్ అని చెప్పేసి, 369 అని చెప్పేసి మనం ఒకటి ఇచ్చాం మనం. అవును, దాని గురించి చిన్న ఆర్టికల్ రాశాను నేను. ఎందుకంటే మనకు తెలిసిందే చెప్పాలి, మనం తెలియని దాని గురించి మనం మాట్లాడము ఎప్పుడు కూడా. నాకు తెలిసినంత మట్టుకి ఓ 369 నెంబర్ ద్వారా టెస్లా మనకి ఒక 2వ ప్రపంచాన్ని యుద్ధాన్ని సృష్టించాడు అని ఒక గొప్పవాడు, దాని గురించి కొద్దిగా చెప్పడం జరిగింది అని. ఆ తర్వాత మనం ఒక దీపావళికి ఒక 999 నోట్ అనేది అట్లా కొన్ని చెప్పడం జరిగింది. అంతేగాని ఇంకా నేను మళ్ళీ వాటిని ఎప్పుడు కూడా నేను ప్రస్తావించలేదు, వాటి విషయంలో నేను ఎప్పుడు ప్రస్తావించలేదు. ఎందుకంటే ఎలా ఉంటుందంటే చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ కొందరు ఉండేది, ఎక్కడ గుడి కనిపిస్తే అక్కడ ఏమంటే బైక్ ఆపేసి మొక్కేసి మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఓకేనా? అది ఎలా అయిపోయిందంటే వాడికి కొద్దిగా కనుక ఒక గుడి కనుక మిస్ అయిపోతే ఏదో కోల్పోయిన భావన, లేదా ఆఫీస్లోకి వచ్చాడు లేకపోతే ఇంట్లోకి వెళ్ళాడు ఆ దేవుడు ఫోటోలు చూడగానే ఇట్లా 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 అనుకోవడం అనేది ఒకటి అలవాటు అయిపోయింది. అది వ్యసనంగా తయారైపోయింది. ఇప్పుడు అలా చేయనంత మాత్రం ఎవరు బాగాలేరంటే అందరూ బాగానే ఉన్నారు, కానీ తనకు అలా చేస్తేనే బాగుంటుంది అని ఒక ఫీలింగ్ అన్నమాట. ఈ విషయానికి వస్తే ఏమవుతుందంటే మనకి యాంజిల్ నెంబర్స్ అనేవి చాలా మనకి తగులుతుంటాయి. అంటే ఇప్పుడు సీరియల్ నెంబర్స్ ఒక 999 కానీ లేకపోతే 777 కానీ 322 కానీ ఎప్పుడన్నా వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఎక్కడన్నా ఒక వెహికల్కి కానీ లేకపోతే ఎక్కడన్నా కనిపించాయనుకోండి,
ఆ నెంబర్ కనిపించడం వల్ల నీకు శుభకరం అని చెప్పేసి కొందరు కొన్ని బుక్స్లలో రాయడం జరిగింది. ఇప్పుడు దాని గురించి ఎన్నోసార్లు నాకు కాల్స్ చేస్తుంటారు, మనకి మెసేజ్ పెడుతుంటారు, ఇది నాకు ఇలా కనిపించింది, నేను ఏం చేయాలి అని చెప్పేసి. ఇక్కడ ఏమైపోయిందంటే మన సబ్జెక్ట్ వేరే అయిపోయింది, వీళ్ళు ఆ నెంబర్ చెతకడం వేరే అయిపోయింది, దాంట్లో వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఒక సబ్జెక్టు గురించి మనం డెప్త్కి వెళ్ళినప్పుడు దాంట్లోనే వెళ్ళాలి, ఓకేనా? ఇప్పుడు ఏంజిల్ నెంబర్స్ అన్నప్పుడు దాని అంతా ఒక సబ్జెక్ట్ వేరే, అది మనకు సంబంధం లేదు. అంటే ఒక సబ్జెక్టులో ఒక భాగంగా ఒక పార్ట్ చెప్పడం మాత్రమే జరిగింది. మనం 369 అంటే ఏంటి అనేది, దానివల్ల ఏం చేశాడైనా అనేది ఒక చిన్న పార్ట్గా చెప్పాం మనం. అంతేగాని అందరు ఏం చేస్తున్నారంటే ఒక నోటు మీద మనకు 999 వచ్చింది, లేకపోతే 777 వచ్చింది, లేకపోతే 222 వచ్చింది, లేదంటే వెళ్తుంటే ఒక వెహికల్కి 222 కనిపించింది. ఎప్పుడు కనిపిస్తుందా అని ఆలోచిస్తూ అది కనిపించగానే ఏదో అయిపోతుంది నాకు అనే ఒక ఫీలింగ్లో అసలు విషయాన్ని పక్కన పెట్టేసి వాటిని కనబడ్డారు. దాంతో ఏమైపోతుందంటే అది ఒక వ్యసనంగా మారింది వీళ్ళకి. దాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మన లక్ష్యం ఏంటి, మన యొక్క కోరిక ఏంది, డబ్బు సంపద ఐశ్వర్యం మాత్రమే. 222 కనిపించిన తర్వాత నీకు 1 కోటి రూపాయలు కలిసి రాలేదు ఇప్పటివరకు, అట్లాంటిది ఏం లేదు. ఏదో ఒక నువ్వు పోతే అప్పటి వరకు బాస్ మంచిగా మాట్లాడలేదు, ఆ నెంబర్ కనిపించాక నీ మంచిగా మాట్లాడాడచ్చు, అది నీ ఫీలింగ్ మాత్రమే. అది కనిపించడం వల్ల నాకు ఇలా బాస్ బాగా మాట్లాడాడు అంతే తప్ప దానికి దీనికి అసలు సంబంధమే లేదు. అంటే దాన్ని చూడగానే నీ ఇన్నర్ మైండ్లో ఒక పాజిటివ్నెస్ అనేది నీకు వచ్చేస్తుంది, రావడం వల్ల అది పాజిటివ్గా మారుతుంది. ఇక్కడ మన సబ్జెక్టులో అంతా అదే చెప్తున్నాం కదా, ప్రత్యక్షణం నువ్వు పాజిటివ్ మాత్రమే నువ్వు ఆపాదించుకోవాలి నీకు అని. ఇంకా మళ్ళీ నెంబర్స్తో నీకేం పని? ఇది ఎలా అయిపోయిందంటే ఆ ప్రతిదానికి ఏదైనా కనిపించగానే నాకు అది కనిపించింది కాబట్టి ఇలా జరిగింది. ఇప్పుడు మనకు జ్యోతిషులు చెప్తారు కొన్ని శుభశకునాలు అని చెప్తాం మనం. ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏమేమి కనిపిస్తే నీకు శుభశకునాలు, ఏమేమి కనిపిస్తే మీకు అశుభశకునాలు, అలా అయిపోయింది అనమాట. ఈ నెంబర్ స్పిచ్ అనేది చాలా అయిపోయింది. అలాగే దాంతోపాటు లాటరీలు తీయడంలో కూడా కొన్ని నెంబర్స్ వస్తే ఇది నా లక్కీ నెంబర్ అని చెప్పడం. లక్కీ నెంబర్లు అంటే అట్లాంటివి ఏమి ఉండవండి. మనం ఇంతకుముందు వీటి మీద చాలా చర్చించడం జరిగింది. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఒక దాన్ని వ్యసనంగా మార్చుకోకండి. ఏది కూడా మీకంటూ లక్కీ నెంబర్లు ఏం లేవు, ఒకటి బాగా గుర్తుంచుకోండి. మంచి రోజులు అనేవి లేవు, ముహూర్తాలు అనేవి లేదు, డబ్బు సంపద రావడానికి ఇవన్నీ ఏవి పనిచేయవు. అనుకోకుండా ఎవరో పిలిచి మీకు 1 లక్ష రూపాయలు ఇచ్చారు, ఏదైనా యాక్సిడెంటల్గా జరగాలి, అంతే జరగాలి. అనుకోకుండా పిలిచి ఎవరో 1 లక్ష రూపాయలు ఇచ్చారు, దానికి ముహూర్తం ఏమైనా చూస్తారా? అలాంటి ఏం చూడరు కదా. అనుకోకుండా మీకు ఆఫీస్లో బోనస్ వచ్చింది, అది శనివారం నాడు అష్టం నాడు వేసాడు అనుకో, మీరు అష్టం ఉంది శనివారం దాన్ని మీరు తీసుకోకుండా ఉంటారా? అలాంటిది ఏం లేదు కదా. కాబట్టి డబ్బు సంపద ఐశ్వర్యానికి ఎలాంటి సిద్ధాంతాలు కానీ ముహూర్తాలు కానీ వర్తించవు, ఎలాంటి నెంబర్స్ ఏం పనిచేయవు, డబ్బుకి ఆ నెంబర్స్కి సంబంధమే లేదు. మీ యొక్క మెంటల్ ఫీలింగ్ దాన్ని వ్యసనంగా మార్చుకొని మీరు వాటిల్లోనే అన్ని ఎత్తుకునే ప్రయత్నం చేయడం వల్ల డబ్బు సంపద ఐశ్వర్యాన్ని దూరం పెడుతున్నారు. మీరు చెప్పిన దాంట్లో కరెక్ట్ కూడా ఒకటి ఉందండి, నిజంగా కొంతమంది వ్యసనంగా ఆ నెంబరే కనిపించాలి, దాని మీద ఎక్కువ ఫోకస్డ్గా చూసేవాళ్ళు కూడా. దాంతో ఏమైపోతుందంటే వాళ్ళకి అదే ఒక పిచ్చిలాగా తయారైపోతుంది. చాలామంది కూడా ఒక పిచ్చిలాగా తయారైపోతుంది, నోట్స్ మీద రావడం కానీ ఆ నెంబర్ చూడగానే నాకేదో జరిగిపోతుంది, లేకపోతే రేపు ఇది ఇలా జరుగుతుంది. మన మొత్తం మన సబ్జెక్ట్ అంతా వేరు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మన సబ్జెక్ట్ ఓన్లీ ఫస్ట్ మీరు ఉంటారు, తర్వాత డబ్బు సంపద ఐశ్వర్యం ఉంటుంది. దాని మీదే దృష్టి పెట్టండి, మనకు కావాల్సింది అదే. ఈ నెంబర్స్ ఏ పనిచేయవు, ఇవి కూడా ఏవి పనిచేయవు. దయచేసి వాటిని వ్యసనంగా మార్చుకొని వాటి వైపు వెళ్ళకండి. నేను చెప్పేది అదే, దేనివైపు వెళ్ళకండి. ఎవరు ఏదో చెప్తారు, అది కూడా చెప్తున్నాను టీవీలో, మనకి ఎన్నోసార్లు చెప్తారు ఈ రాశి ప్రకారం మీకు ఈ వారంలో ఇలా జరుగుతుంది, అవన్నీ ఏమి ఉండవు అవి. ఎందుకంటే అలా అయితే ఇక వాళ్ళ మొత్తం అందరూ జనాలు కూడా వాటిని పట్టుకొని ముందుకెళ్ళాలి. వేరే ఏం పనులు చేయొద్దు, ఇక ప్రొద్దున లేవగానే అదే పని చేయాలి, అవే చూడాలి, అవిటిని నోట్ చేసుకోవాలి, వాటి ప్రకారం మీ లైఫ్ ఉంటుంది. మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది, మీరు తెరిచిదిద్దుకోమని చెప్తే ఎవడో ఏదో చెప్పింది దాన్ని పట్టించుకొని దానికి అనుగుణంగా మీరు మార్చుకోవడం అనేది ఎంత మూర్ఖత్వం అంటే, మీకు సెన్స్ లేదా, లేకపోతే కనీసం మీ మైండ్ పనిచేయట్లేదా? ఎక్కడ మీరు మిస్ అవుతున్నారు? మీ లైఫ్ని ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి? ఎవడో ఏదో చెప్తే దాన్ని పట్టుకొని నా లైఫ్ అలాగే ఉంటుందని చెప్పేసి మీరు దానికి బాండ్ అయిపోయి నిజమైన జీవితాన్ని నిజమైన లైఫ్ని మీరు మార్చుకొని ఎంతో గొప్ప అవకాశాలు ఉన్న వాటి అన్నింటిని పోగొట్టుకొని వాటి వైపు వెనకాల పరిగెత్తేసి ఆ వచ్చే అవకాశాలను కూడా మనం చేజార్చుకొని మన లైఫ్ని ఎట్టి తీసుకెళ్తున్నాం మనకు అర్థం కావట్లేదు. కాబట్టి దయచేసి ఇక నుంచి వాటిని వ్యసనాలుగా మార్చుకోకండి. కొన్ని ఏమైనా పాజిటివ్ ఉంటే స్వీకరించండి వాటిల్లో. మరి వాళ్ళు మంచిగా చెప్తారు చేయడం చెప్పరు, కానీ కొన్ని పాజిటివ్స్ ఉంటే స్వీకరించండి. అంతే తప్ప వాటిని వ్యసనలాగా మార్చుకొని మీ లైఫ్ని తప్పుదారి పట్టించుకోకండి. నేను చెప్పేది అది. ఇంకోసారి ఎప్పుడు కూడా ఏంజిల్ నెంబర్స్ అవి ఎలా పనిచేస్తాయి కానీ, లేకపోతే ఇది ఇలా
అలాంటి ఎక్కడ కూడా అడగద్దు, ఎక్కడ కూడా గ్రూప్లో పెట్టకండి. దయచేసి ఓపెన్గా చెప్తున్నాను, అలాంటివి ఏం పనిచేయవు, అలాంటివి ఏమి ఉండవు. ఓకే, అది కూడా వ్యసనంగా మారితే తప్పు. ఏది వ్యసనంగా మారదు, డబ్బు సంపద ఐశ్వర్యం ఇది వ్యసనంగా మారాలి. ఎందుకంటే ఈరోజు ఒక అలవాటు అనేది ఉంది, ఆ అలవాటు అనేది రెగ్యులర్గా ఉన్న వ్యసనం అంటే రెగ్యులర్గా ఉండేది. ఒకవేళ అది ఏదైతే తీసుకోలేకపోతే మీ మైండ్ పనిచేయదు. అలా డబ్బు సంపద ఐశ్వర్యం పట్ల మీరు వ్యసనంగా మార్చుకోండి. ఎందుకంటే ఈరోజు సాయంత్రం మీ అకౌంట్లో అమౌంట్ కనుక పడలేదనుకోండి, మీకు నిద్ర పట్టవద్దు, తినాలనిపించద్దు. అది మనకు మంచి మంచి ఒక మన సబ్జెక్ట్ సంబంధించి దాన్ని వ్యసనంగా మార్చుకోవడం తప్పేం లేదు. కానీ పనికిరాని అన్నీ కూడా మనం వ్యసనాలుగా మార్చుకొని అసలు విషయాన్ని మర్చిపోయి దానివైపు మొగ్గు చూపి మన లైఫ్ నెట్ తీసుకెళ్తున్నాం అనేది మనకు అర్థమవుతలేదు. కాబట్టి దయచేసి అవన్నీ మర్చిపోండి, డబ్బుని సంపదని ఐశ్వర్యాన్ని వ్యసనంగా మార్చుకోండి, తప్పేం లేదు. ఎంత డబ్బు పోగైతే అంత మీరు సంపద పొరలు అవుతారు, ఓ ధనవంతులుగా ఒక గొప్ప స్థాయిలో మీరు జీవించగలుగుతారు. దానికోసం ఏమైనా చేయండి, ఈ పనికిరాని వాటిని వదిలిపెట్టేయండి. డెఫినెట్గా అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.